వెల్కమ్ టు హెల్త్ టైమ్. మనలో చాలామంది హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్ ఒకటే అనుకుంటూ ఉంటారు, కానీ ఇతర కారణాల వల్ల గుండె స్లోగా వైఫల్యం క్రానిక్గా జరుగుతూ ఉంటుంది. మరి అది ఒక స్టేజ్ దాకా బయటపడుతూ ఉండకపోవచ్చు కూడా. మరి హార్ట్ ఫెయిల్యూర్లో స్టేజెస్ ఏంటి, ఎలాంటి లక్షణాలతో బయటపడుతూ ఉంటుంది, కాళ్ళ వాపుని కానీ ఆయాసాన్ని కానీ గుండెకి సంబంధించిన సమస్యను ఎప్పుడు అనుకోవాల్సి ఉంటుంది, హార్ట్ ఫెయిల్యూర్ని నవేడేసి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఎలాంటి మెడికల్ మేనేజ్మెంట్తో కానీ ట్రీట్మెంట్స్తో కానీ మేనేజ్ చేయగలుగుతున్నారు, హార్ట్ ఫెయిల్యూర్కి ఎలాంటి డివైజెస్ అసిస్టెన్స్ తోటి మేనేజ్ చేయగలడం సాధ్యమవుతుంది, ఇంకా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు తప్పనిసరి, ఈ వివరాలన్నీ అందించడానికి శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వి శ్రీరామచంద్ర, సీనియర్ కార్డియాలజిస్టులు డాక్టర్ బిజు గోవింద్, డాక్టర్ శివకుమార్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. డాక్టర్ బిజు గోవింద్ గారు, అంటే అసలు హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ కనిపించేసరికి కొంచెం లేట్ స్టేజ్ అవ్వచ్చు అంటారు, అసలు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, ఏ స్టేజ్లో బయటపడతాయి అంటారు? సో హార్ట్ ఫెయిల్యూర్ అంటే సిమ్టమ్స్ స్టార్ట్స్ వెరీ ఎర్లీగానే వస్తుంది, అంత డిలే అవ్వదు. ఎర్లీ సిమ్టమ్స్ అంటే అది చాలా డిజీజెస్ సేమ్ సిమ్టమ్స్ వస్తుంది కాబట్టి కన్ఫ్యూషన్ పాసిబిలిటీ ఉంటుంది, లైక్ వీక్నెస్, చాలా ఫెటీగ్ ఉండటం, ఏదైనా చేయటానికి బాగా వీక్నెస్ చేయలేకపోవటం, అలానే అది కామన్ సిమ్టమ్ అనమాట. అది మీకు మామూలు వైరల్ ఫీవర్లు కూడా వచ్చే సిమ్టమ్సే. దాంతోపాటు దడ ఉండటం, పడుకున్నప్పుడు ఆయాసం, అది చాలా కామన్. హార్ట్ ఫెయిల్యూర్ స్పెసిఫిక్ సిమ్టమ్ చెప్తే నైట్లు పడుకున్నప్పుడు ఆయాసం వచ్చి దా లెగవటం, అది వెరీ కామన్ సిమ్టమ్ అనమాట హార్ట్ది. మళ్ళీ కాలు వాపలు రావటం, పొట్టలు నీరు, ఇదన్నీ లివర్ డిసీజ్ కూడా వస్తుంది, కానీ ఇదన్నీ ఏదైనా వచ్చినా అన్నీ హార్ట్ దాన్ని కాదు, కానీ కామన్గా ఇన్నాను సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకు హార్ట్ డిసీజ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వాళ్ళ హార్ట్ గురించి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవటం ఇంపార్టెంట్. అంటే ఎర్లీ స్టేజెస్లోనే బయటపడతాయి అంటారు? ఇలా కొన్ని సిమ్టమ్స్ స్లోగా హార్ట్ ఫెయిల్ వస్తే సమ్టైమ్స్ కొంచెం ఆయాసమే ఉంటుంది, కొంచెం మెట్లు ఎక్కితే ఆయాసం రావటం అట్లానే ఉంటుంది, అప్పుడు చెక్ చేస్తేనే తెలుస్తుంది. జనరల్గా హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ వీక్నెస్ అవటం అంటే సడన్గా వస్తుంది, వాళ్ళకి సిమ్టమ్స్ కూడా ఎర్లీగా వస్తుంది, సివియర్గా వస్తుంది. ఈ స్లోగా హార్ట్ వీక్ అయిపోవటం అంటే కొన్ని డిజీజెస్లో సిమ్టమ్స్ నిదానంగా వస్తుంది, కానీ దానికి కొంచెం డాక్టర్ దగ్గరికి వెళ్తే తప్ప అది తెలియదు. అది డాక్టర్ శివకుమార్ రెడ్డి గారు, అంటే హార్ట్ ఫెయిల్యూర్ని నిర్ధారించే పరీక్షలు ఏంటి? ఈసీజీ, కొన్ని రకరకాల పరీక్షలు ఉన్నాయి కదా, ఏ బేసిక్ టెస్ట్లు అవసరం అంటారు? అంటే మనకి ఇందులో బేసిక్ టెస్ట్లు ఉంటాయి, అడ్వాన్స్డ్ టెస్ట్ కూడా ఉంటాయి. బేసిక్ టెస్ట్ వచ్చేసి మనకు ఈసీజీ ఎకో, తర్వాత ఎన్టీబిఎన్పి అని బ్లడ్ టెస్ట్ ఒకటి ఉంటుంది, ఇవి బేసిక్ టెస్ట్. అడ్వాన్స్డ్ టెస్ట్ వచ్చేసి మనకు సిటీ స్కాన్, కొరోనరీ యాంజియోగ్రామ్ లేదా కార్డియాక్ ఎంఆర్ఐ లేదా పెట్ స్కాన్, ఇవి అడ్వాన్స్డ్ టెస్ట్. సో మనకేంటంటే ఈసీజీస్లో మనకు ప్రీవియస్గా హార్ట్ అటాక్ వచ్చినట్టు తెలియటం, అంటే అలాంటి చేంజెస్ ఉండటము ఈసీజీస్లో, లేదంటే బీపీ వల్ల వచ్చే మార్పులు ఉండటం ఈసీజీలో, ఇవన్నీ కూడా మనకి హెల్ప్ చేస్తాయి పికప్ చేయడానికి. తర్వాత 2D ఈకోలోనేమో హార్ట్ పంపింగ్ వీక్ ఉండటం, ఎజెక్షన్ ఫ్రాక్షన్ అనేది చూస్తాము, ఎజెక్షన్ ఫ్రాక్షన్ బాగా తక్కువ ఉండటం, లెస్ దాన్ 30% ఉండటం, అలాంటివి కూడా మనము పికప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకొన్ని స్పెసిఫిక్ కేసెస్లో ఏంటంటే హార్ట్ ఫెయిల్యూర్ ఉంటుంది, హార్ట్ పంపింగ్ బాగానే ఉంటుంది 2D ఈకోలో, బట్ స్టిల్ వాళ్ళకి సిమ్టమ్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం హార్ట్ ఫెయిల్యూర్ని డిటెక్ట్ చేయడానికి స్పెసిఫిక్గా బ్లడ్ టెస్ట్ ఉంటుంది, ఎన్టీబిఎన్పి అనేది. సో ఆ ఎన్టీబిఎన్పి అనేది ఇట్స్ ఎ వెరీ సింపుల్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ అది, అండ్ ఇట్ ఈస్ అంటే ఒక 2 అవర్స్లోనే వచ్చేస్తుంది మనకు రిపోర్ట్ కూడా. సో దట్స్ ఎ వెరీ స్పెసిఫిక్ టెస్ట్ ఫర్ డిటెక్షన్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ ఫెయిల్యూర్ని గుర్తించడానికి అది చాలా యూస్ఫుల్ టెస్ట్. ఇవన్నీ కాకుండా మళ్ళీ మనకు స్పెసిఫిక్ టెస్ట్ వచ్చేసి ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ దేనివల్ల వచ్చింది అనేది తెలుసుకునేదానికి మనం యాంజియోగ్రామ్ చూడటం, అంటే గుండెకి రక్త సరఫరా ఎలా ఉంది, రక్త సరఫరా తగ్గటం మూలాన హార్ట్ పంపింగ్ తగ్గి దాని మూలాన హార్ట్ ఫెయిల్యూర్ వచ్చిందా అనేది పికప్ చేయడానికి మనం యాంజియోగ్రామ్ టెస్ట్ కూడా అడ్వైస్ చేస్తుంటాం పేషెంట్స్కి. అదేవిధంగా కార్డియాక్ ఎంఆర్ఐలో హార్ట్ పంపింగ్ ఎలా ఉంది తెలుస్తుంది, అలానే హార్ట్ అది పూర్తిగా దెబ్బతినిందా హార్ట్ మజిల్ లేదా పాక్షికంగానే దెబ్బతినిందా అనేది కూడా మనం పికప్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే దానివల్ల ఏంటంటే ట్రీట్మెంట్లో మనకు ఇట్ విల్ అంటే ఇట్ విల్ గైడ్ అస్ ఇన్ ట్రీట్మెంట్. అంటే మనల్ని ఇప్పుడు పాక్షికంగా దెబ్బతిన్న హార్ట్కి మనం దానికి ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ తెప్పించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా కార్డియాక్ ఎంఆర్ఐ హెల్ప్ చేస్తుంది. ఇంకా అడ్వాన్స్డ్ టెస్ట్ అంటే ఇంకొన్ని పెట్ స్కాన్ అని అవసరాన్ని బట్టి
వాటిని కూడా అడ్వైస్ చేస్తుంటాం. డాక్టర్ శ్రీరామ్ చంద్ర గారు, అంటే హార్ట్ అటాకే ప్రధానమైన కారణమా హార్ట్ ఫెయిల్యూర్కి, బీపీ, షుగర్లా, అసలు ఇలాంటి ఏ కాజు లేకుండా గుండె వైఫల్యం చెందే రిస్క్ కూడా ఉంటుందా? సో నంబర్ వన్, అసలు హార్ట్ ఫెయిల్యూర్ మెకానిజం ఏంటో కొంచెం తెలుసుకోకపోతే మనకి ప్రాపర్గా అర్థం కాదు. హార్ట్ నార్మల్లీ ఒక 5 లీటర్స్ పర్ మినిట్ పంప్ చేస్తుంది బాడీ మొత్తం. సో హార్ట్ చేసే పని అది ఏంటంటే రక్తం సరఫరా మెయింటైన్ చేస్తుంది బాడీకి. సో ఈచ్ బీట్లో సుమారుగా 100 ml కనుక వస్తే లోపలికి 70 ml పంప్ చేస్తుంది. దీన్ని ఇందాక డాక్టర్ శివకుమార్ రెడ్డి గారు అన్నారు చూడండి, ఇజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం, 70% అంటాం. సో ఇది హార్ట్ మసిల్ డ్యామేజ్ అయినప్పుడు ఈ పంపింగ్ ఫ్రాక్షన్ తగ్గుతుంది, 30%, 40% అలా తగ్గుతుంది. తగ్గినప్పుడు ఈ 5 లీటర్స్ అనేది అది మెయింటైన్ చేయాలి. సో అది ఎలా చేస్తుంది, హార్ట్ రేట్ పెంచుకుంటుంది. నిమిషానికి 60 సార్లు 70 సార్లు కొట్టుకోవాల్సింది, 100 సార్లు కొట్టుకుంది అనుకోండి, సేమ్ అమౌంట్ పంప్ చేయగలదు. లేకపోతే హార్ట్ సైజ్ పెద్దదవ్వాలి. పెద్దదైతే 100 బదులు 150 ml లోపలికి వస్తే పంప్ చేసే పర్సంటేజ్ తక్కువైనా బయటకు వెళ్ళేది ఆ 70 ml బయటకు వెళ్తుంది. సో ఇలా హార్ట్ పెద్దదైనప్పుడు ప్రెషర్ పెరుగుతుంది. సో బేసికల్లీ హార్ట్ ఫెయిల్యూర్లో ఏమవుతుందంటే గుండె లోపల ఫిల్లింగ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. సో లంగ్స్ నుంచి వెయిన్స్ ద్వారా హార్ట్ లోపలికి బ్లడ్ వస్తుంది, దాని తర్వాత పంప్ చేస్తే మెయిన్ ట్యూబ్ ఎవోటా ద్వారా బాడీ మొత్తం సర్క్యులేట్ అవుతుంది. ఫస్ట్ బిజు గోవింద్ గారు చెప్పారు చూడండి, ఫస్ట్ సింప్టమ్ ఏంటంటే ఈ ప్రెషర్ పెరగటం మూలాన ఊపిరితిత్తుల వెయిన్స్లో యాక్చువల్లీ బ్లడ్ లిటరల్లీ వాటర్ కాంపోనెంట్ బ్లడ్లో లీక్ అవుతుంది. సో మనం మునిగిపోతా ఉన్నట్టు అనమాట. అంటే ఊపిరితిత్తుల లోపలికి వాటర్ వస్తుంది, వచ్చినప్పుడు ఆయాసం వస్తుంది. ఇది స్పెషల్లీ పడుకున్నప్పుడు ఏమవుతుందంటే కాళ్ళ నుంచి అంత బ్లడ్ పైకి వచ్చి, స్పెషల్లీ నిద్రపోయిన ఒక 2-3 గంటల తర్వాత సడన్లీ ఆయాసం రావటం, దాని తర్వాత నడుస్తూ ఉన్నప్పుడు ఆయాసం రావటం. సో ఇది ఫస్ట్ సింప్టమ్ హార్ట్ ఫెయిల్యూర్కి. సో అలా సింప్టమ్ ఉన్నప్పుడు మనం కామనెస్ట్ టెస్ట్ ఏంటంటే ఎకోకార్డియోగ్రామ్. డాక్టర్ శివకుమార్ రెడ్డి గారు చెప్పారు చూడండి, ఎకోకార్డియోగ్రామ్లో డైరెక్ట్గా మనకి హార్ట్ పంపింగ్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. తెలిసిన తర్వాత కొన్ని టెస్టులు చేసుకుని దానికి ఎలా ట్రీట్మెంట్ చేయాలి అనేది మనం చూసుకోవచ్చు. సో హార్ట్ ఫెయిల్యూర్కి కారణాలు, నంబర్ వన్ ఈజ్ హార్ట్ అటాక్, అంటే గుండె రక్తనాళం బ్లాక్ అయిపోయినప్పుడు ఈ హార్ట్ మసిల్ డైరెక్ట్గా డ్యామేజ్ అవ్వచ్చు, దాన్ని హార్ట్ అటాక్ అంటారు. అప్పుడప్పుడు గుండె రక్తనాళం బ్లాక్ అయినప్పుడు ఈ బ్లడ్ సప్లై సడన్లీ ఆగిపోయినప్పుడు అక్కడ ఎలక్ట్రికల్ ఫిబ్రిలేషన్ అనేది, ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వచ్చి కార్డియాక్ అరెస్ట్ అనేది వస్తుంది, దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే హార్ట్ అటాక్ నుంచి రికవర్ అయిన తర్వాత ఆ మసిల్ డ్యామేజ్ అలాగే ఉన్నప్పుడు, హార్ట్ సాగిపోయి పెద్దదిగా ఉన్నప్పుడు ఆ హార్ట్ ఫెయిల్యూర్లోనే ఉండి నెమ్మదిగా హార్ట్ ఫెయిల్యూర్ కాంప్లికేషన్స్ గురవుతారు. హార్ట్ ఫెయిల్యూర్ కాంప్లికేషన్ ఏంటంటే ఇంకా హార్ట్ సాగిపోయి పెద్దదవటం, ఇంకా పంపింగ్ తగ్గటం, అప్పుడప్పుడు అకస్మాత్తుగా చనిపోవటం. ఎందుకంటే ఈ దడ లాంటిది రావటం వలన ఈ ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్స్. ఈ ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్స్ ఎందుకు వస్తాయంటే హార్ట్ ఫెయిల్యూర్లో హార్ట్ సాగినప్పుడు దాని లోపల మసిల్ లోపల నుంచి, ఇప్పుడు గోడ లోపల ఎలా ఎలక్ట్రిక్ ఫైబర్స్ ఎలా వెళ్తాయో అలాగే ఈ మసిల్ లోపల నుంచి ఎలక్ట్రిక్ ఫైబర్ షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చు. సో అది ఒకటి చాలా కామన్ ప్రాబ్లం. డాక్టర్ బిజు గోవింద్ గారు, అంటే హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఇంతకుముందు లైఫ్ స్పాన్ తగ్గింది, ఇంకెక్కువ కాలం బతకరేమో అనుకునేవాళ్ళు, ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎంతవరకు మెడిసిన్స్లో అడ్వాన్సెస్ లైఫ్ స్పాన్ బాగా పెంచగలుగుతున్నారా? మెడిసిన్స్ చాలా డెవలప్ అయ్యారు. ఇప్పుడు లాస్ట్ మెడిసిన్స్ ఫర్ హార్ట్ ఫెయిల్యూర్స్ 1970s నుంచే ఉన్నాయి, కానీ ఇన్ ద లాస్ట్ 5-10 ఇయర్స్ దేర్ ఆర్ మల్టిపుల్ న్యూ మెడిసిన్స్ హవ్ కమ్. సో 4 రకాల మెడిసిన్స్ ఉన్నది, ఇప్పుడు అనదర్ 2 మెడిసిన్స్ ఆర్ ఆల్రెడీ యాడెడ్ టు దాట్. సో అన్నీ కలిపి డెఫినెట్గా హార్ట్ ఫెయిల్యూర్ లైఫ్ స్పాన్ ఇంప్రూవ్ అయిన మెడిసిన్స్ నేను చెప్పింది, అది కరెక్ట్ డోస్లో కరెక్ట్ డాక్టర్స్ గైడెన్స్ ప్రకారం వాడుతూ ఉంటే డెఫినెట్లీ లైఫ్ స్పాన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు 4 ఆల్ మెడిసిన్స్ లిస్ట్ చెప్పటం మనకు అవసరం లేదు, కానీ లైక్ హార్ట్ ఫెయిల్యూర్ స్పెషలిస్ట్ డాక్టర్ విల్ ప్రిస్క్రైబ్ ద 4 మెడిసిన్స్ గ్యారంటీగా మీ ప్రిస్క్రిప్షన్లు ఉండాలి హార్ట్ ఫెయిల్యూర్ ఉంటే. ఇది కాకుండా ఇప్పుడు న్యూఆర్ మెడిసిన్స్ ఆల్సో హెవ్ కమ్ అప్ విచ్ వీ విల్ డిస్కస్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్. మీ ఆన్సర్ బట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ లైఫ్ స్టైల్, మీరు చెప్పినట్టు ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ స్టెప్. ఈ మెడిసిన్స్ అన్నీ ఎఫెక్ట్ అవ్వాలంటే మన లైఫ్ స్టైల్ దట్ ఈస్ యువర్ ఫుడ్, ఎక్సర్సైజ్, రెగ్యులర్ స్లీప్, ఇదన్నీ చాలా ఇంపార్టెంట్. దీని మెడిసిన్స్తో పాటు ఇది కూడా ఈక్వలీ ఇంపార్టెంట్. ఇట్స్ ఓన్లీ మెడిసిన్స్ వితౌట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వోంట్ బీ ఎఫెక్టివ్ ఇనఫ్. షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఏ కాజు లేకుండా కూడా గురయ్యే రిస్క్ ఉంటుందా, మెడిసిన్స్తో పాటు కొన్ని రకాల డివైజెస్ కూడా ఉన్నాయి కదా, పేస్ మేకర్ కానీ, ఐసీడీ లాంటి, ఇలాంటి ఎప్పుడు అవసరమో డిస్కస్ చేద్దాం హెల్త్ టైంలో. షార్ట్ బ్రేక్.
హోలిస్టిక్ హాస్పిటల్స్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వి శ్రీరామచంద్ర, సీనియర్ కార్డియాలజిస్టులు డాక్టర్ బిజు గోవింద్, డాక్టర్ శివకుమార్ రెడ్డి మనతో ఉన్నారు. వారిని అడిగి గుండె వైఫల్యం చెందడానికి కారణాలు ఏంటి, ట్రీట్మెంట్స్లో వచ్చిన కొత్తదనాలు ఏంటి, డివైజెస్ ఎంతవరకు సొల్యూషన్ దొరుకుతుంది, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుంటున్నాం. డాక్టర్ శ్రీరామచంద్ర గారు, అంటే ఏ కాజు లేకుండా గుండె వైఫల్యం చెందే రిస్క్ ఉంటుందా? హైపర్ టెన్షను లేకపోతే షుగరు లేకపోతే హార్ట్ అటాక్స్, ప్రీవియస్ హార్ట్ అటాక్సే కాజ్ అవుతాయి అంటారు. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ కాజ్ హార్ట్ మసిల్ డ్యామేజ్ కాజ్ ఏంటంటే హార్ట్ అటాక్, ఎందుకంటే అది చాలా కామన్ కాబట్టి. సో హార్ట్ అటాక్లో ప్రాబ్లం ఏంటంటే ఈ మసిల్కి సప్లై చేసే రక్తనాళాలు మూడు ఉంటాయి. ఆ మూడిట్లో ఏదో ఒక దాని లోపల కొవ్వు నెమ్మదిగా పేరుకుపోయి చాలా సంవత్సరాల తరబడి పేరుకుపోతుంది. కానీ ఆ నేరో అయిన చోట ఎక్కడో ఒక చోట టైట్గా నేరో అయిన చోటే అవసరంలా, కొంచెం తక్కువ నేరో అయిన చోట కూడా బ్లడ్ క్లాట్ అయినప్పుడు బ్లడ్ సప్లై ఆ మసిల్కి, హార్ట్ మసిల్కి సడన్లీ ఆగిపోతుంది. అప్పుడు నిమిషాల లోపల హార్ట్ అటాక్ వస్తుంది. అప్పుడు హార్ట్ మసిల్ డ్యామేజ్ అవ్వటం వలన ఈ హార్ట్ పంపింగ్ తగ్గటం ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ కాజెస్ ఫర్ హార్ట్ ఫెయిల్యూర్. సో హార్ట్ ఫెయిల్యూర్లో ఇందాక డాక్టర్ శివకుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఏంటంటే అందుకనే చాలాసార్లు ఫస్ట్ యాంజియోగ్రామ్ చేసుకుంటాం ఆ రక్తనాళాలు ఎలా ఉన్నాయి అని. ఆ రక్తనాళాల్లో బ్లాక్ ఉంటే అది సప్లై చేసే ఏరియా శాంతం డ్యామేజ్ అయిపోయిందా లేకపోతే ఇంకా ఏమైనా మిగిలిందా అని ఎంఆర్ఐ చేసి చూసి అది శాంతం డ్యామేజ్ అవ్వలేదంటే ఆ రక్తనాళం ఓపెన్ చేసి మళ్ళీ బ్లడ్ సప్లై కనుక ఇస్తే ఆ మసిల్కి అది రికవర్ అవ్వచ్చు. సో నంబర్ వన్ కాజ్ ఏంటంటే హార్ట్ అటాక్. సో హార్ట్ అటాక్ ప్రివెన్షన్కి కూడా హార్ట్ అటాక్ రాకుండా చూసుకోవడం ఒక పద్ధతి ఫెయిల్యూర్లోకి వెళ్లకుండా. సెకండ్ ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు టైం వేస్ట్ చేయకుండా ఎవ్రీ మినిట్ కౌంట్స్, ఎందుకంటే టైం ఈజ్ మసిల్ అంటారు. సో ఎక్కువ గడిచిన కొద్దికి ఆ బ్లాక్ అయిన తర్వాత నెమ్మది నెమ్మదిగా ఒక 3-4 అవర్స్ తర్వాత హార్ట్ మసిల్ పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోతుంది. సో దాని ముందే మీరు హాస్పిటల్ రీచ్ అయ్యి ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటే ఇమీడియట్లీ మనం యాంజియోగ్రామ్ చేసి అది చూసుకుని ఎక్కడ బ్లాక్ అయిందో దాని ముందు మనం ఓపెన్ చేయగలిగామనుకోండి, బ్లడ్ సప్లై మళ్ళీ రెస్టోర్ చేస్తే ఆ మసిల్ సేవ్ అవుతుంది. సో అది అన్నిటికన్నా ఇంపార్టెంట్. సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ హార్ట్ ఫెయిల్యూర్కి హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ పెరగటం. సో ఈ బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు ఎలాగైతే జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తే మనకు కండలు వస్తాయో అలాగే ఈ హార్ట్ కంటిన్యూస్లీ అగెన్స్ట్ దట్ బ్లడ్ ప్రెషర్ పంప్ చేయాలి కాబట్టి ఆ మసిల్ థిక్కెన్ అవ్వటం, నెమ్మదిగా అది పెద్దదవటం, హార్ట్ ఫెయిల్యూర్ రావటం జరుగుతుంది. సో బ్లడ్ ప్రెషర్ అనేది ముందు నుంచి కూడా బాగా కంట్రోల్ చేసుకోవాలి. ఈ మధ్య కొత్తగా ఒక రకమైన హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ ఫెయిల్యూర్ ప్రిజర్వ్డ్ ఇజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం, అంటే పంపింగ్ కెపాసిటీ తగ్గదు, పంపింగ్ బాగానే ఉంటుంది ఎక్కువలో కానీ రిలాక్స్ అవ్వదు ఈ మాస్ కంట్రోల్ థిక్కెన్ అవ్వటం వలన. ఇది చాలా కామన్, స్పెషల్లీ బ్లడ్ ప్రెషర్ని ఎర్లీగా ట్రీట్ చేయకుండా చాలా సంవత్సరాలు అలా వదిలేయటం, బరువు ఎక్కువ ఉంటాం దాంతో గురక ప్రాబ్లం, స్పెషల్లీ లేడీస్కి ఓల్డ్ ఏజ్కి వచ్చే ప్రాబ్లం ఇది. ఈ హార్ట్ ఫెయిల్యూర్ పంపింగ్ బాగానే ఉంటుంది కానీ రిలాక్స్ అవ్వకపోవటం వలన ఆయాసం రావడం, కాళ్ళు వాపులు రావడం అన్నీ కూడా జరుగుతుంది. సో సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఈజ్ బ్లడ్ ప్రెషర్. దీన్ని ట్రీట్ చేయటం మనకు చాలా మందులు ఉన్నాయి, చాలా బాగా ట్రీట్ చేయవచ్చు. అన్లైక్ డయాబెటీస్ ఏంటంటే బ్లడ్ ప్రెషర్ని ట్రీట్ చేస్తే దాని కాంప్లికేషన్ అన్నీ కూడా జీరో అయిపోతాయి. సో డయాబెటీస్కి అలా కాదు, మీరు డయాబెటీస్ కంట్రోల్ చేసినా సరే వేరే ట్యాబ్లెట్లు వాడాల్సి వస్తుంది, ఇది అలా కాదు. హైపర్ టెన్షన్ అనేది పర్ఫెక్ట్గా కంట్రోల్ చేసుకుంటే ఈ హైపర్ టెన్సివ్ హార్ట్ ఫెయిల్యూర్ అనేది మనం టోటల్లీ నెగ్లెక్ట్ చేయవచ్చు. ఈ మెయిన్ ఈ రెండు కారణాలు కాకుండా కొన్ని కొన్నిసార్లు వైరల్ ఇన్ఫెక్షన్ మూలాన్ని కూడా హార్ట్ మసిల్ డ్యామేజ్ అవుతుంది, మీరు కోవిడ్లో అయిన ఉంటారు. సో అలా డ్యామేజ్ అవ్వచ్చు, అవి కొంతమందికి మళ్ళీ ఆటోమేటిక్గానే రికవర్ అవుతుంది. ఫోర్త్, మీరు ఇందా మేడం చెప్పినట్టు ఏంటంటే అసలు ఏ కారణం లేకుండా జెనెటిక్గా కొన్ని కొన్ని కారణాలు ఉంటాయి. సో అవి కూడా కొత్త మ్యూటేషన్స్ మూలాన్ని రావచ్చు, వాటిని డైలేటెడ్ కార్డియోమయోపతి అంటారు. అంటే ఏం కారణం లేకుండానే హార్ట్ మసిల్ పంపింగ్ తగ్గటం, ఈ కాకుండా కూడా డయాబెటీస్ మూలాన, కిడ్నీ ఫెయిల్యూర్ మూలాన్ కూడా హార్ట్ పంపింగ్ తగ్గవచ్చు. సో మెయిన్గా ఇది మెయిన్గా మనకు తెలియాల్సింది ఏంటంటే హార్ట్ అటాక్ ప్రివెన్షన్, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్. డాక్టర్ శివకుమార్ రెడ్డి గారు, అంటే బిజు గోవింద్ గారు చెప్పారు మెడికల్ మేనేజ్మెంట్ ఉన్న విడేస్ బాగా చేయగలుగుతున్నారు, మంచి అడ్వాన్సెస్ చోటు చేసుకునే డ్రగ్స్లో అని, అండ్ కొన్ని డివైజెస్ కూడా సజెస్ట్ చేస్తుంటారు కదా, పేస్ మేకర్ అని, ఐసీడీ అని, ఇలాంటివి ఎప్పుడు అవసరం అంటారు? అంటే మనం ఫస్ట్ హార్ట్ ఫెయిల్యూర్కి కారణాలు ఏంటి అనేది గుర్తించాలి. ఇప్పుడు హార్ట్ అటాక్ మూలాన వచ్చిందైతే మనం దానికి యాంజియోగ్రామ్ చేసుకొని హార్ట్ మజిల్కి రక్త సరఫరా సరి అయ్యేలాగా యాంజియోప్లాస్టీ చేయటం మూలాన ఇంప్రూవ్మెంట్ రావచ్చు. అలానే ఒకవేళ బీపీ హై ఉండటం వల్ల లేదా అన్కంట్రోల్డ్గా అంటే ఇన్యాడిక్వేట్ కంట్రోల్గా ఉండటం మూలాన అవుతున్నదైతే మనం బీపీని కంట్రోల్ చేయటం వల్ల కూడా మనము హార్ట్ ఫెయిల్యూర్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా వేరే రీజన్స్ కూడా చెప్పారు, వైరల్ ఇన్ఫెక్షన్స్ అని,
అలానే ఆల్కహాల్ టాడీ కళ్ళు తాగే వాళ్ళకి చాలామందికి థైమిన్ డెఫిషియన్సీ తోటి కూడా హార్ట్ ఫెయిల్యూర్ కామన్గా వస్తుంటుంది. సో ది ఇవి కామన్ అంటే కరెక్టబుల్ కాజెస్, సర్టన్ కరెక్టబుల్ కాజెస్. ఇవి కాకుండా డివైజెస్ అంటే మనకు స్పెసిఫిక్గా సిఆర్టీపి అని, సిఆర్టీడి అని, కార్డియాక్ రీసింక్రనైజేషన్ థెరపీ డివైజెస్. ఇవి అంటే ఇవి హార్ట్ ఫెయిల్యూర్ని ఇంప్రూవ్ చేయటం కాకుండా వాళ్ళని అంటే మనము అంటే రిస్క్ టు లైఫ్ కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది ఈ డివైజెస్ తోటి. దీస్ ఆర్ అడ్వాన్స్డ్ డివైజెస్ అంటే చాలా మనము అంటే దే ఆర్ అంటే మందులు మీద ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంటుంది ఇవి ఈ డివైజెస్ యూస్ చేయటం వల్ల. సో డెఫినెట్గా అవి హెల్ప్ చేస్తాయి, కాకపోతే వాటికి సూటబిలిటీ ఉందా లేదా అనేది మనం చూడాల్సి ఉంటుంది. అంటే ఇవి సబ్క్యూటేనియస్గా అట్లా పేస్మేకర్స్ లాగా పెట్టేస్తారు. సబ్క్యూటేనియస్గా ఈ కాలర్ బోన్ కింద లోకల్ అనస్థీషియా చేసి లోకల్ అనస్థీషియాలోనే ఆ డివైస్ని ఇన్సర్ట్ చేస్తారు. ఆ డివైస్ తీగలు ఇక్కడ కాలర్ బోన్ కింద వీన్ నుంచి హార్ట్ చేంబర్స్లో తర్వాత హార్ట్ సర్ఫేస్ మీద ఆ తీగల్ని ఉంచుతారు. సో దట్ అది ఏంటంటే హార్ట్ పంపింగ్ని సరిగా కంట్రాక్టిలిటీ ఇంప్రూవ్ చేసే విధంగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఓకే, అంటే ఈ సిఆర్టీ ఈ డి వీటి వల్ల పేస్ మేకర్ వీటి అవసరం లేదా అవి కొన్ని కండిషన్స్లో అవి పెట్టాల్సి వస్తుంది? సిఆర్టీ డిలో మనకు ఆల్రెడీ పేస్ మేకర్ ఫంక్షనింగ్తో పాటు హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్ చేసే కెపాసిటీ ఒకటిను ఇంకా డీఫిబ్రిలేటర్ అంటే ఏఐసిడిలో ఉన్న బేసిక్ ఫీచర్ కూడా ఇందులో ఉంటుంది. అంటే ఇది ఇట్స్ ఏ కాంబో డివైస్, అంటే మూడు ఫీచర్స్ ఉన్న డివైస్ ఇది. అంటే హార్ట్ ఫెయిల్యూర్ వల్ల గుండె కొట్టుకోవడంలో తేడాలను ముందుగానే పసిగట్టి ఈ డివైజెస్ కంట్రోల్ చేస్తాయి అంటారా? యా, అంటే ఇది మన మందులు వాడుతూ కూడా ఇంప్రూవ్ కానటువంటి పేషెంట్స్కి మనం ఈ డివైజెస్ పెట్టడం వల్ల హార్ట్ పంపింగ్ని నార్మలైజ్ చేయొచ్చు. ఒకటి, వాళ్ళని ఈ ప్రాణాపాయ పరిస్థితి నుంచి కాపాడడానికి కూడా ఇవి హెల్ప్ చేస్తాయి. సడన్ కార్డియాక్ డెత్ అలాంటివి అవాయిడ్ చేయగలుగుతాం. డాక్టర్ బిజు గోవింద్ గారు, అంటే ఇన్ని మెడిసిన్స్ ఉన్నాయి, ఇన్ని రకాల డివైజెస్ ఉన్నాయి, ముందుగానే పసిగట్టి సడన్ కార్డియాక్ డెత్ని అవాయిడ్ చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయి, మరి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ దాకా ఎందుకు సిచ్యువేషన్ లీడ్ అవుతుంది అంటారు కొంతమందికి? అంటే ఇవన్నీ ఉన్నా కూడా హార్ట్ ఫెయిల్యూర్ ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుందంటారా? కరెక్ట్. ఇప్పుడు మెడిసిన్స్ ఆర్ డన్ అ వండర్ఫుల్ జాబ్. ఇప్పుడు లాస్ట్ 4-5 ఇయర్స్, లాస్ట్ 2004 నుంచి ఆల్మోస్ట్ 15 వరకు కొత్త మెడిసిన్స్ ఏమి రాలేదు హార్ట్ ఫెయిల్యూర్ ట్రీట్మెంట్కి. పాత మెడిసిన్స్తోనే వీఆర్ మేనేజింగ్. ఈ లాస్ట్ 5-6 ఇయర్స్లో అట్లీస్ట్ 3 or 4 మెడిసిన్స్ న్యూలీ హవ్ కమ్. ఒకటి వాస్ కాన్ అస్ SGLT2 ఇన్హిబిటర్స్ గ్రూప్, ఒకటి ఇవాబ్రాడీన్ అని చెప్పి, ఒకటి ఆర్ని అని చెప్పి, దీస్ ఆర్ ఆల్ ఫార్మకాలజికల్ నేమ్స్. ఈ మెడిసిన్స్ వచ్చిన తర్వాత చాలా వరకు చాలా ఇంప్రూవ్మెంట్ కనబడింది పేషెంట్కి. ఇప్పుడు కొత్త మెడిసిన్ ఇంకొకటి ఒమికామ్టివ్ అని చెప్పి యూఎస్లో ఆల్రెడీ అప్రూవల్ వచ్చింది, ఇండియాలో రాలేదు. అది కూడా వస్తే డెఫినెట్లీ ఇంకా ఫర్దర్ మెడికేషన్స్ ఇట్ సెల్ఫ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది పేషెంట్ కండిషన్. బట్ యాజ్ యు రైట్లీ సెడ్, ఆల్ పేషెంట్స్ డు నాట్ రెస్పాండ్ ఈక్వలీ టు ఆల్ ద మెడికేషన్స్. ఈవెన్ అన్ని మెడిసిన్స్ పెట్టినా కొంతమందిలో అన్ని టాలరేట్ చేయలేకపోవచ్చు, కొంతమందికి అంత మనం చెప్పిన డోస్ ఎక్స్కలేట్ చేయలేకపోవచ్చు, కొంతమందికి ఎంత డోస్ పెట్టినా ఇంప్రూవ్మెంట్ రావలేకపోవచ్చు. బట్ దీస్ డివైసెస్ ఆల్సో, శివకుమార్ రెడ్డి గారు చెప్పినట్టు డివైసెస్ ఆల్సో డస్ లాట్ ఆఫ్ ఆన్ టాప్ ఆఫ్ మెడికేషన్స్, దీనికి కూడా డెఫినెట్ బెనిఫిట్స్ ఉంటాయి. దెన్ దెర్ ఇస్ అ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ విచ్ నన్ ఆఫ్ దీస్ వర్క్స్. దెర్ ఇస్ అ స్మాల్ గ్రూప్ బట్ ఇట్స్ అ సిగ్నిఫికెంట్ నంబర్. వాళ్ళకు యూ కెన్ యూస్ 2 types ఆఫ్ థింగ్స్. వన్ ఇస్ యాజ్ యూ సెడ్ ట్రాన్స్ప్లాంట్ థెరపీ. ట్రాన్స్ప్లాంట్ ఆఫ్ కోర్స్ మన అందరూ వింటుంటారు, దానికి మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ టు గెట్ ద హార్ట్ ఇట్ సెల్ఫ్, బికాస్ లైక్ వీ ఆల్ నో దట్ ఎవ్రీ హార్ట్ కెనాట్ బి యూస్డ్, ఇట్ షుడ్ బి హెల్తీ హార్ట్ అండ్ హార్ట్ అవైలబిలిటీ ఇస్ అన్ ఇష్యూ అండ్ ద కెపబిలిటీ టు డూ ట్రాన్స్ప్లాంట్ ఇస్ నాట్ అవైలబుల్ ఎవ్రీవేర్ ఇన్ అవర్ కంట్రీ. అదొకటి. దాంతోపాటు ఇప్పుడు కొత్త ఉన్నది ఎల్వీ అసిస్ట్ డివైసెస్ అని చెప్పి ఒకటి వచ్చింది. దట్ ఈస్ అ మోటార్ పంప్ లైక్ థింగ్ with a battery which you have to wear on your body, which is connected to inside the heart there is a pump. That pump releases allows the heart, along with the heart, it works along with the heart to make blood circulation smoother. So okkapudu adi chaala initial stage lo adu ekku kaalam use cheyandi 2 or 3 years la adayipothe, ippudu una can work for many years together. So you just have to remove the battery pack and insert the battery. So అదొకటి. ఎల్వి అసిస్ట్ డివైసెస్ అని చెప్పి ఇప్పుడు ద లేటెస్ట్ జనరేషన్ యూస్డ్ ఇన్ ఇండియా ఇస్ హార్ట్ మేట్ 3. ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ డివైస్. అదొకటి ఉంది. దాంతోపాటు ఇంకో ద డెఫినెట్ ఫైనల్ ట్రీట్మెంట్ ఇస్ ఆఫ్ కోర్స్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్. కానీ దాంట్లో ఉన్న డిఫికల్టీస్, డిసడ్వాంటేజెస్, లాంగ్ టర్మ్ మెడికల్ థెరపీస్, దాని హార్ట్ ట్రాన్స్ప్లాంట్ వాళ్ళకి స్పెషల్ మెడికేషన్స్, అది ఇంకొక రకంగా ఉంటాయి. సో ఆల్ ఆఫ్ దీస్ పుట్ టుగెదర్ హ్యావ్ మేడ్ ద లైఫ్ ఈజియర్ ఫర్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్.
ఓకేనండి డాక్టర్ శ్రీరామ్ చంద్ర గారు, డాక్టర్ శివకుమార్ రెడ్డి గారు, బిజు గోవింద్ గారు, థ్యాంక్స్ లాట్ అండి. శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ డాక్టర్స్ చెప్పినట్టుగా హార్ట్ ఫెయిల్యూర్కి హైపర్ టెన్షను, షుగరు, లేకపోతే ప్రీవియస్ హార్ట్ అటాక్సే కాకుండా ఒక్కొక్కసారి ఖచ్చితమైన కారణం ఇది అని తెలవకుండా ఒక్కొక్కసారి వైరల్ ఫీవర్స్ వల్ల కూడా హార్ట్ ఫెయిల్యూర్కి గురయ్యే రిస్క్ ఉందని, ఏదేమైనా ముందుగానే గుర్తించి డాక్టర్స్ సలహా మేరకున్న వెడేసి లేటెస్ట్ డ్రగ్స్ ట్రై చేయడం వల్ల లైఫ్ స్పాన్ బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చని, అంతేకాకుండా ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఎన్నో రకరకాల పరికరాలతోటి, డివైజెస్ తోటి, CRT-D అలాంటి డివైజెస్ తోటి హార్ట్ ఫెయిల్యూర్ని చాలా వరకు మేనేజ్ చేయొచ్చని శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ డాక్టర్స్ తెలియజేశారు. ఇది ఇవాళ హెల్త్ టైం. కీప్ వాచింగ్ TV5.